అతను వ్యాపారవేత్త, వందల కోట్ల రూపాయలకు అధిపతి. ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈయన రోల్ మోడల్. ఇదంతా ఇప్పటి మాట. మరొకప్పుడు నెలలో 4-5 రోజులు మాత్రమే కడుపు నిండా 3 పూటల భోజనం చేసేవారట. మిగతా రోజులు ఆకలేసినప్పుడు అటుకులో మరమరాలో తిని సర్దుకునేవారట. బోలెడన్ని ఆర్థిక ఇబ్బందులు. చదువు అంతంత మాత్రంగానే సాగింది. చిన్నప్పుడే స్వీట్ షాప్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ అనుభవమే తన జీవితాన్ని మార్చేసింది. సొంతగా మిఠాయి దుకాణం పెట్టి తమ దుకాణానికి ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు. అతనే రాజేష్ దాదు. దాదూస్ మిఠాయి వాటిక హైదరాబాద్లో చాలా ఫేమస్. హైదరాబాద్లో మాత్రమే ఏమిటి, టోటల్ ఇండియాలోనే దాదూస్ మిఠాయి వాటిక నుంచి స్వీట్స్ అంటే చాలా స్పెషల్. అలా నోట్లో వేసుకుంటే చాలు, ఇలా కరిగిపోతాయి. ఎంత ఫేమస్ అంటే, అంబానీల కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా ఆర్డర్ వీళ్ళకే వస్తుంది. ఒక్క అంబానీలనే కాదు, సినీ తారలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్లతో పాటు కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకి కూడా వీళ్లు స్వీట్స్ ఆర్డర్స్ మీద సప్లై చేస్తారు. అయితే దాదూస్ మిఠాయి వాటికకి ఈ విజయం అంత ఈజీగా దొరకలేదు. మిఠాయి కొట్టు పెట్టడానికి రాజేష్ దాదు చాలా కష్టపడ్డారు. విజయం సాధించడానికో అమ్మో ఇంకెన్నో కష్టాలు పడ్డారు. ఆ ప్రయాణమంతా ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం కూడా. ఆ విషయాలన్నీ తెలుసుకుందామా మరి. రాజేష్ దాదూది ఉమ్మడి కుటుంబమట. చిన్నప్పుడు బోలెడన్ని ఆర్థిక ఇబ్బందులుండేవి. వాళ్ల నాన్నగారు ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవారట. సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. ఆయన జీతం వచ్చిన 4-5 రోజులు మాత్రమే వీళ్లు 3 పూటల భోజనం చేసేవారట. మిగతా రోజుల్లో ఆకలేసినప్పుడల్లా అటుకులో మరమరాలో పెడుతూ ఉండేవారట వాళ్లమ్మగారు. వాటితోనే సరిపెట్టుకునేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పై చదువులు చదివించలేని పరిస్థితి. అందులోనూ రాజేష్కి చదువు మీద అంత ఆసక్తి కూడా ఉండేది కాదట. అందుకే ఇంటర్తో ఆగిపోవాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే వాళ్ల బాబాయ్ గారు బెంగళూరులో ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టారట. అక్కడికి వెళ్లి పనిచేస్తే ఎంతో కొంత కుటుంబానికి సాయంగా ఉండొచ్చు అనే ఆలోచనతో రాజేష్ గారు బెంగళూరు వెళ్లారు. నిజానికి అప్పటి వరకు తనకి పెద్దగా స్వీట్స్ ఏవీ తెలియవు కూడా. ఎప్పుడో ఒకసారి పండగకి అమ్మ చేసే మూంగ్ దాల్ బర్ఫీ అంటే మాత్రం మహా ఇష్టం. బెంగళూరు వెళ్లి వాళ్ల బాబాయి స్వీట్ షాప్ లో జాయిన్ అయిన తర్వాతే జిలేబీ అంటే ఏమిటో తెలిసిందట. అక్కడ షాప్ లోనే పనిచేయడం మొదలుపెట్టారు. స్వీట్లు ఎలా తయారు చేస్తారో దగ్గరుండి చూడడం, ఆ తర్వాత స్వీట్స్ తయారు చేయడం రాజేష్ నేర్చుకున్నారు. పర్ఫెక్ట్ గా స్వీట్ తయారీ తెలిసిన తర్వాత కాస్త కొత్తగా తయారు చేయడం మొదలు పెట్టారట. అంటే మైసూర్ పాక్ లో జీడిపప్పు వేసి సపరేట్ గా చేసేవారు. ఇంకా కొన్ని ఫ్రూట్స్ స్వీట్స్ కలిపి కొత్త వెరైటీస్ చేసేవారట. అవి అక్కడ బాగా అమ్ముడయ్యేవి కూడా. అలా దాదాపు 8 సంవత్సరాల పాటు వాళ్ల బాబాయి గారి స్వీట్ షాప్ లోనే పనిచేశారు రాజేష్ దాదు. అండ్ ఈయన సపరేట్ గా స్పెషల్ గా చేసే స్వీట్స్ బాగా అమ్ముడయ్యేవి కూడా. అయితే అన్ఫార్చునేట్లీ కొన్నాళ్ల తర్వాత వాళ్ల బాబాయితో తనకి మనస్పర్ధలొచ్చాయట. కారణాలు ఏవైనా కావచ్చు, ఇక వాళ్ల దగ్గర ఉండకూడదు అనుకున్నారు. అక్కడి నుంచి తిరిగి సొంతూరు హైదరాబాద్ కి వచ్చేశారు. ఓ 3-4 నెలలు అలాగే గడిచిపోయాయి. ఏవో చిన్న చిన్న పనులు వెతుక్కున్నా కూడా ఇమడలేకపోయారు. ఇక ఇలా కాదు, సొంతగా స్వీట్ షాప్ పెట్టుకోవాల్సిందే అనుకున్నారు. అయితే ఆ స్వీట్ షాప్ రొటీన్ గా కాకుండా కాస్త స్పెషల్ గా ఉండాలని భావించారు. అప్పట్లో షాప్ లోపలికి కస్టమర్ ని ఆహ్వానించేవారు కాదు. ముందు వైపే అద్దాలతో డిస్ప్లే ఉండేది. ఏ స్వీట్ కావాలో అక్కడ చూసి డిసైడ్ చేసుకుంటే ఆ స్వీట్ ఇచ్చేస్తారు. అంతేగాని స్వీట్ షాప్ లోపలికి వెళ్లడం, ఆ స్వీట్ తాజాగా ఉందో లేదో అంటూ టేస్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఆ రోజుల్లో నడిచేవి కావు. ఏదో ఎదురుగా ఉన్న అద్దాల పెట్టెలో డిస్ప్లేలో కనిపించిన స్వీట్స్ చూడడం, ఇవి బాగుంటాయి అని అనిపిస్తే వెంటనే అవి కొనడం, ఇదే పద్ధతి. రాజేష్ దాదు తన స్వీట్ షాప్ ఇందుకు భిన్నంగా ఉండాలని భావించారు. ఒక స్వీట్ శాంపిల్ టేస్ట్ చేసేలా ఉండాలని అనుకున్నారు. ఎందుకంటే ఏ వ్యాపారమైనా కస్టమర్స్ వల్లే నిలబడుతుంది కాబట్టి వాళ్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని భావించారు. కస్టమర్లు లోపలికి రావడం, స్వీట్స్ అన్నీ చూడడం, ఏదైనా శాంపిల్ టేస్ట్ చేసి కావలసిన స్వీట్స్ కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనుకున్నారు. తనకొచ్చిన ఆ ఐడియాకి తనని తానే మెచ్చుకున్నారు. అంతా బాగుంది, కానీ డబ్బులే లేవు. అవును మరి, షాప్ పెట్టాలంటే మాటలా, బోలెడంత డబ్బులు కావాలి. ఓ పక్క భయపడుతూనే వాళ్ల నాన్నగారికి విషయం చెప్పారట. ఆయన చాలా కోపడ్డారు.
నువ్విలాంటి ప్రయోగాలు చేస్తే ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడతాం, ఊరుకో నాయన అంటూ నచ్చజెప్పారు. అమ్మ మాత్రం సపోర్ట్ చేశారు. రాజేష్ మీద ఉన్న నమ్మకమో లేక ఆవిడ ముందు చూపో, మొత్తానికి ఏదైతే ఏమిటి, తనకున్న బంగారు నగలన్నీ తీసి చేతిలో పెట్టారట. నువ్వు ఇమీడియట్ గా స్వీట్ షాప్ పెట్టు, ఆ తర్వాత సంగతి చూద్దామన్నారు. బోలిడంత ధైర్యం వచ్చేసింది. ఆవిడ అలా సపోర్ట్ చేయడం చూసి రాజేష్ గారి వదిన గారు కూడా తన నగలు తెచ్చి ఇచ్చేశారట. అమ్మ వదిన ఇచ్చిన నగలు తీసుకువెళ్లి తనఖా పెట్టి 30,000 తెచ్చారట రాజేష్ గారు. ఒక ఫ్రెండ్ ద్వారా హిమాయత్ నగర్ లో ఓ దుకాణం అద్దెకుంది అని తెలుసుకున్నారు. అయితే అద్దెమో 10,000, అడ్వాన్స్ ఏమో 30,000. తన దగ్గర ఉన్నదే 30,000 కదా. అదే విషయాన్ని స్పష్టంగా ఆ షాప్ యజమానికి చెప్పారు. ఆయన పెద్ద మనసు గలవారు, అందుకే అడ్వాన్స్ 30,000 వద్దు గాని అద్దె మాత్రం సమయానికి ఇచ్చేయండి చాలు అన్నారట. హమ్మయ్య అనుకుంటూ ఇతను తన కొత్త షాప్ స్టార్ట్ చేశారు. ఆహా, అంత ఈజీగా మాత్రం కాదు. తాను కోరుకున్నట్టు కాస్త ప్రత్యేకంగా వ్యాపారం మొదలు పెట్టాలి అంటే షాప్ ఫస్ట్ చూడ్డానికి బాగుండాలి. కస్టమర్ మహారాజులా ఫీల్ అవ్వాలంటే ఇంకాస్త బాగుండాలి. అందుకోసం లోపల మంచి ఇంటీరియర్ ఉండాలి. దానికి భారీగానే ఖర్చవుతుంది. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నారట ఓ రోజు. అప్పుడే రోడ్ సైడు ఒక భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు. ఆ పక్కన టైల్స్ అవి చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వెంటనే ఒక ఐడియా వచ్చేసింది. ఆ కూలీల దగ్గరకు వెళ్లి ఆ పాత టైల్స్ ని అమ్మమని అడిగారట. 2,000 రూపాయలకి ఒప్పించి వాటిలో తనకి నచ్చిన టైల్స్ ని ఏరుకొని దుకాణానికి తీసుకువెళ్లారు. తీసుకెళ్లి చక్కగా అంటించారు, సొంతగా ఇంటీరియర్ చేశారు. అలా మొత్తానికి తాను కోరుకున్న విధంగా అందంగా షాపు ముస్తాబయింది. ఇక అమ్మ బాగా చేసి పెట్టే స్వీట్ ఉంది కదా, మూంగ్ దాల్ బర్ఫీ. ఆ స్వీట్ ని అమ్మ చేత చేయించి అమ్మడం మొదలుపెట్టారు. మూంగ్ దాల్ బర్ఫీతో పాటు బేసన్ లడ్డు, సోన్ పాపిడి ఇవి కూడా వాళ్ళమ్మగారు ఎంతో బాగా చేసేవారట. బంధువులందరూ అడిగి మరీ ఆవిడ చేత వండించుకునేవారు. అమ్మ చేతి వంట రుచి హైదరాబాదీలందరికీ చూపించాలనుకున్నారు రాజేష్ తాతు. అందుకే వాళ్ళమ్మ చేసిన స్వీట్స్ తోనే తన వ్యాపారం మొదలుపెట్టారు. అలా 1993లో దాదూస్ మిఠాయి వాటిక మొదలైంది. షాప్లో అమ్మకాలతో పాటు బయట ఆర్డర్స్ కోసం ఎక్కువగా తిరుగుతూ ఉండేవారట రాజేష్. సరిగా ఆ టైంలోనే పరిచయమయ్యారు మణికాంత్ గారు. ఆయన అప్పటికే గౌరవ్ క్యాటరర్స్ అనే ఒక సంస్థని నడుపుతూ ఉన్నారు. తెలంగాణలో కొంచెం VIPలలో పెళ్లిళ్లకి ఫంక్షన్స్ కి క్యాటరింగ్ చేస్తూ ఉండేవారట. ఆయన్ను అడగడం మొదలుపెట్టారట రాజేష్, ఏవైనా ఆర్డర్స్ ఉంటే నాకు ఇప్పించండి అని. రాజేష్ కష్టపడ్డం, అతని మాటల్లో నిజాయితీ ఇవన్నీ గమనించి తనకి క్యాటరింగ్ వచ్చినప్పుడు ఇతనికి అవకాశం ఇచ్చేవారు ఆ వ్యక్తి. అలా ధనవంతుల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు మిఠాయి మేళా అనే పేరుతో ప్రత్యేకంగా స్టాల్ పెట్టడం మొదలుపెట్టారు రాజేష్ దాదు. ఆ ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది. వీళ్ల గురించి ఎక్కువ మందికి తెలిసింది. ఆర్డర్స్ పెరిగాయి. కొన్నిసార్లు తెల్లవారుజామునే జరిగే పెళ్లిళ్లకి స్వీట్స్, బ్రేక్ఫాస్ట్ టైంలో సమోసాలు అవి అర్లీగా అందించాల్సి వచ్చేదట. ఇల్లేమో మలక్పేటలో, షాప్ ఏమో హిమాయత్ నగర్ లో. ఆ టైంలో ట్రావెల్ చేయడానికి వాళ్ల దగ్గర వెసులుబాటు లేదు. అందుకే అలాంటి టైంలో రాత్రుళ్ళు స్వీట్ షాప్ ముందే ఫుట్పాత్ మీద పడుకునేవాళ్లట. అలా ఎన్నోసార్లు జరిగింది. అలా పడుకున్నప్పుడు ఎంతో మంది ఫుడ్ ప్యాకెట్స్ పెట్టి వెళ్లడం, డ్రగ్గులు, దుప్పట్లు, దిండ్లు దానం చేసి వెళ్లడం లాంటివి కూడా జరిగాయట. అవన్నీ జీవితం అందించిన అనుభవాలుగా చెబుతూ ఉంటారు రాజేష్ దాదు. ఒక చిన్న స్వీట్ షాప్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆయన 1,000 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు. దాదూస్ వాళ్ల అవుట్లెట్స్ బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపుగా 10 అవుట్లెట్స్ ఉన్నాయి. ఢిల్లీలో కూడా వీళ్లకి షాప్ ఉంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో మొదలుకొని ఎంతో మంది VIPలు వీళ్లకి రెగ్యులర్ కస్టమర్స్. వాళ్ల ఇళ్లల్లో వేడుకలకి దాదూస్ మిఠాయిలు తప్పకుండా ఉంటాయి. రాజేష్ గారు షాప్ అయితే పెట్టుకున్నారు, వ్యాపారం అయితే కొనసాగుతూ ఉంది. మరి టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే ఒక సంఘటన. ఎస్, రాజేష్ చాలా ప్రత్యేకంగా స్వీట్స్ తయారు చేసేవారట. అంటే టేస్టీగా మాత్రమే కాదు, ఎక్కువ రోజులు నిల ఉండేలా జాగ్రత్త పడేవారు. అందుకోసం ఎప్పుడూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడు కూడా ఆర్డర్స్ కోసం తిరుగుతూ ఉండేవారట. అలాగే ఓసారి రెడ్డిస్ లాబొరేటరీస్ లోకి వెళ్లారు. అక్కడ ఆర్డర్ ఛాన్స్ ఉందని ఎవరి ద్వారానో తెలుసుకుని ఒక 10 స్వీట్ ప్యాకెట్స్ పట్టుకుని వెళ్లారట.
అంటే టేస్ట్ చేసి మీకు నచ్చితే మాకు ఆర్డర్ ఇవ్వండి అని అడగడానికి వెళ్ళారు. అక్కడ ప్రకాష్ రెడ్డి అనే ఒక ఎంప్లాయీని కలిశారు. అంటే ఆయనే ఆర్డర్ ఇవ్వాలి, ఐ మీన్ ఆ అధికారం ఆయనకే ఉంది. ప్రకాష్ రెడ్డి గారిని కలిసి, సార్ ఒక్కసారి మా స్వీట్స్ తిని చూడండి, మీకు నచ్చితే ఆర్డర్ చేయండి అన్నారట. అతను, అలాగా, అయితే మీరు తెచ్చిన స్వీట్ ప్యాకెట్స్లో లడ్డూ ప్యాకెట్స్ని ఇక్కడే ఉంచండి, ఇప్పుడే లడ్డూలను తిని టేస్ట్ చూస్తాను. ఈ ప్యాకెట్స్ ఒక 10 రోజులు ఇక్కడే ఉంచుతాను, ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఆ లడ్డూలు మళ్ళీ టేస్ట్ చేస్తాను. టేస్ట్ ఇవాళ ఉన్నట్లే 10 రోజుల తర్వాత కూడా ఉంటే మీ స్వీట్ షాప్కే ఆర్డర్ ఇస్తాను అన్నారట. ఇక ఇతను నీరసపడిపోయాడు. ఇక రెడ్డీస్ ల్యాబ్ నుంచి ఆర్డర్ వచ్చినట్లే అనుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వెళుతూ వెళుతూ లడ్డూలున్న స్వీట్ ప్యాకెట్స్ అక్కడే పెట్టి వెళ్లారు. తాను తయారు చేసినవే అవి, 10 రోజుల్లో పాడవ్వవు అని ధీమా అది. తర్వాత ఆ సంగతి మర్చిపోయారు రాజేష్. కానీ సరిగ్గా 10 రోజుల తర్వాత ప్రకాష్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది, మా కోసం 3000 కిలోల స్వీట్స్ మీరు తయారు చేయగలరా అని. అంతేకాదు, మీరు టైంకి పంక్చువల్గా ఇవ్వగలిగితే రెగ్యులర్గా రెడ్డీస్ ల్యాబ్ నుంచి ఆర్డర్స్ అన్నీ మీకే వస్తాయని చెప్పారట. అంతే, దశ తిరిగింది. అదే తొలి పెద్ద ఆర్డర్, మరి వ్యాపారానికి కీలకమైన మలుపు కూడా. దాదూస్ మిఠాయి వాటిక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ సంవత్సరమే దీప అనే అమ్మాయితో పెళ్ళయింది, ఆ వెంటనే ఓ బాబు కూడా. పెద్ద పెద్ద వాళ్ల నుంచి ఆర్డర్స్ అందుకుంటూ హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు రాజేష్ గారు. 1998లో అప్పటి ప్రముఖ రాజకీయ నేత పివి నరసింహారావు గారి కూతురి పెళ్లి హైదరాబాద్లో జరుగుతూ ఉందట. అక్కడ స్వీట్స్ ఆర్డర్ దాదూస్కే వచ్చింది. అప్పటికే ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఆయన ఇంట్లో పెళ్ళంటే దేశంలోని రాజకీయ ప్రముఖులందరూ పాల్గొంటారు కదా, వాళ్ళని ఇంకా ఇంప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో రాజేష్ గారు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారట. సపరేట్గా అక్కడ స్వీట్ స్టాల్ కూడా పెట్టారు. రకరకాల స్వీట్స్ని అతిథులకు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు బాగున్నాయని చెబుతూ ఉంటే సంతోషంగా గాల్లో తేలిపోతూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఇంటి నుంచి కుటుంబ సభ్యులు వచ్చారట. దారుణమైన ఒక వార్తను చెప్పారు, రాజేష్ గారి బాబు మరణించాడని. ఆడుకుంటూ నీళ్ల బకెట్లో పడి ఊపిరాడక చనిపోయాడు. ఆ టైంలో సెల్ ఫోన్స్ అవి అందుబాటులో లేవు. అందుకే కుటుంబ సభ్యులు సరాసరి పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న చోటుకి వెళ్లి రాజేష్కి విషయం చెప్పారు. ఇక రాజేష్ బాధని ఆపడం ఎవరి తరము కాలేదు. 7.5 వయసున్న బిడ్డ విగత జీవిగా పడి ఉండడం చూసి తల్లడిల్లిపోయారు. కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. వ్యాపారం కాస్త నెమ్మదించింది. కానీ ఆ బాధలో నుంచి బయటపడి మళ్లీ వ్యాపారాన్ని తిరిగి పుంజుకునేలా చేశారు. స్వీట్స్ని విదేశాలకి కూడా పంపించాలంటే బాక్స్ ట్యాంపర్ అవ్వకూడదు అని గుర్తించి గట్టి అట్టతో ఉండే స్వీట్ బాక్స్లను తయారు చేసేవారు. ఈయన తయారు చేయించుకున్న ఆ కస్టమైజ్డ్ బాక్సెస్ చాలామందికి నచ్చేవి. దాదూస్లో స్వీట్స్ ఎంత ప్రత్యేకమో ఆ స్వీట్ బాక్స్ కూడా అంతే ప్రత్యేకం అన్న పేరు వచ్చేసింది. ఆర్డర్స్ పెరిగాయి. దేశంలో ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు దాదూ స్వీట్స్ అలవాటైపోయాయి. మొత్తానికి ఒక చిన్న షాపుగా మొదలైన దాదూస్ మిఠాయి వాటిక ఇప్పుడు చాలా ఫేమస్. ఒక్క హైదరాబాద్లోనే బోలెడని అవుట్లెట్స్ ఉన్నాయి. ఢిల్లీలోనూ వీళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇక రాజేష్ దాదూ వాళ్ల పిల్లలు కూడా వ్యాపారం చక్కగా సాగడానికి తమ వంతుగా సహకరిస్తున్నారు. వాళ్ళు మొత్తం 4 వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరింపజేస్తున్నారు. యాప్ తయారు చేయడం, ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకోవడం, ఇంకా ఇలా ఎన్నో విధాలుగా వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా నడిపిస్తున్నారు. రాజేష్ దాదూ చేసేది తీపి వ్యాపారం. కానీ జీవితం ఎన్నోసార్లు చేదుని చవి చూపించింది. అయితే ఆయన అక్కడే ఆగిపోలేదు. తన ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదే ఆయన్ని విజయాల బాట పట్టించింది. ఇన్స్పిరేషనల్ కదా.